ఈ ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు శ్రీవారాలయంలో సుప్రభాత సేవకు బదులుగా ఈ యొక్క ధనుర్మాస పాసురాలతోటి కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ ధనుర్మాస పాసురాలతోటి విశేష కైంకర్యాలు, తోమాల సేవ, ధనుర్మాసం సందర్భంగా శ్రీవల్లి పుత్తూరు నుంచి రాబడిన చిలకనగూడ స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. ఈ ధనుర్మాస 30 రోజులు స్వామివారికి దేవస్థానం వారు తయారు చేసిన రత్నాల చిలక కూడా ప్రతిరోజు మూలమూర్తికి అలంకరించబడి ఉంటాయి. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు ఉదయం ధనుర్మాస విశేష తోమాల సేవ పూర్తయిన తర్వాత బిల్వపత్రాలతోటి సహస్రనామార్చన నిర్వహిస్తారు. తర్వాత ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి విశేష ప్రసాదాలుగా పొంగలి, సీర, బెల్లం దోశ, సుండలు మొదలైన ప్రసాదాలు కూడా విశేష ప్రసాదాలుగా ధనుర్మాస కైంకర్యాల్లో నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత యథావిధిగా సుప్రభాత సేవతోటి నిత్య కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి బదులుగా కృష్ణస్వామి వారికి ఏకాంతంగా తిరుమంజన నిర్వహించి వారికే ఈ ధనుర్మాసం సందర్భంగా జనవరి 14 వరకు ఏకాంత సేవ శ్రీ కృష్ణస్వామి వారికి నిర్వహించబడతాయి. జనవరి 14 ఈ ధనుర్మాస కైంకర్యాలు పూర్తి అయిపోయి నిత్య సుప్రభాత సేవ కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ ధనుర్మాసంలోనే విశేషంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం కూడా వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ముక్కోటి దేవతలు స్వామివారిని వైకుంఠంలో దర్శించుకునే పర్వదినం. ఆ సందర్భంగా ఈ వైకుంఠ ఏకాదశి అనే పర్వదినాన్ని అన్ని వైష్ణవాలయాల్లో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు నుంచి వైకుంఠ ద్వారాలు కూడా తెరవబడి 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గంలో భక్తులందరూ కూడా ప్రదక్షిణ చేసుకునే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం వారు కల్పించడం జరిగింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు ఉదయం ధనుర్మాస కైంకర్యాలతో ప్రారంభమవుతాయి. ధనుర్మాస కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు యథావిధిగా పూర్తయిన తర్వాత వైకుంఠ ప్రదక్షిణలో తోమాల సేవతో ప్రారంభమయ్యి ఆ వైకుంఠ ప్రదక్షిణ మార్గం గుండా భక్తులందరూ కూడా ప్రదక్షిణం చేసుకునే అవకాశం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి ప్రారంభమవుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారాలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో స్వామివారికి స్వర్ణ రథోత్సవాన్ని కూడా వైభవంగా 4 తిరువీధుల్లో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. తర్వాత ఉభయ దేవేళ్లతో శ్రీ మల్లయప్ప స్వామివారిని భక్తుల దర్శనార్థం వాహన మండపంలో వేంచేపు చేసి ప్రత్యేకమైన ఆరాధనలు, సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవ కూడా నిర్వహించబడుతుంది. వైకుంఠ ఏకాదశి పూర్తయిన తర్వాత ద్వాదశి రోజున కూడా స్వామివారికి విశేష కైంకర్యాల్లో భాగంగా యథావిధిగా నిత్య కైంకర్యాలు పూర్తయిన తర్వాత చక్రతాళ్వారు వారిని మేళతాళాలతో ఊరేగింపుగా వరాహస్వామి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి విశేషంగా చక్రతాళ్వారు వారికి స్తంభన తిరుమంజనాన్ని నిర్వహించి పుష్కరిణిలో చక్రస్థాన మహోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహించబడతారు. ఈ ఏకాదశి పర్వదినం రోజు ఉపవాసంతో ద్వాదశి దర్శనంతో ఈ వైకుంఠ ఏకాదశి విశేషమైన ఫలితాలు పొందుతారు.